ఇవన్నీ లెక్క చూడండి అయ్యా, అవి రాసుకో. అమ్మాయి, నగలనితి. ఇవి నా పుట్టింటి నగలు. ఏ నగలైనా సరే లెక్క చూపించాలి. నువ్వు కూడా ఈ ఇంట్లోనే ఉన్నావు కదా, నీ నగలన్నీ తీసి ఇక్కడ పెట్టు. ఏమండే, ఇది కాస్త కూడా కరెక్ట్ కాదు. ఏది కరెక్టో ఏది రాంగో మాకు తెలీదా? చూడండి, వీళ్ళకి కొత్తగా పెళ్ళయింది, కార్యం జరుగుతున్న టైంలో ఏంటండి ఇది? ఏమండి, అవన్నీ మాకు సంబంధం లేదు. అన్నిటికీ లెక్కలు చూడాలి. ముందు ఎంతుందో లెక్క పెట్టి, వాటన్నిటికీ మీరు లెక్కలు చూపించారో లేదో చూసుకుని ఆ తర్వాత తేలుస్తాం ఈ సంగతి. అన్నీ లెక్క పెట్టండి. ఏమండి, అవి తీసి అక్కడ పెట్టండి. ఇవి నావి. పెట్టండి అమ్మా. వీటన్నిటికీ లెక్కలున్నాయా? సార్, అది వీటన్నిటికీ లెక్కలు మా ఆడిటర్ చూసుకుంటారండి. ఆడిటరా? ఏం అవుతుంది? నువ్వు నోరు మూసుకో, కోళ్ళేదో చెప్తుంది కదా విను. నువ్వు నీ అహంకారానికి పోయావంటే ఆస్తి మొత్తం పోద్ది. నోరు మూసుకోరండి. అంటే ఇప్పుడు డబ్బంతా పట్టుకుపోతారా? ఇవి మాకు లెక్క పెట్టడానికే 4 గంటలు పట్టిందంటే మీరు ఎంతెంత అక్రమార్జన చేసుండాలి. ఇంత డబ్బు, నగలు, దస్తావేజులు బ్యాంకు లాకర్లో గానీ బ్యాంకులో గానీ లేకుండా లిక్విడ్ క్యాష్గా పెట్టుకుని ఇంత సంపాదించారు. వీటికంతా సరైన లెక్కలు చూపిస్తే ఇవి మీకు దక్కుతాయి, లేకపోతే మొత్తం గవర్నమెంట్ జప్తు చేసుకుని మిమ్మల్ని జైలు పాలు కూడా చేయాల్సి ఉంటుంది. వీటి మీద సంతకం పెట్టండి, ఇవి మేము పట్టుకుపోతాం. అయ్యో, ఇవన్నీ పట్టుకుపోతే మీ వాళ్ళు ఎవరన్నా పొట్టేస్తే అదంతా నేను ఒప్పుకోను. అన్నీ ఈయన్నే పెట్టండి. ఈయన్నే తెలుతుండే లెక్కైనా. మేము ఇక్కడ ఏమేమి తీసుకుని వెళ్తున్నామో అన్ని అనా పైసలతో సహా లెక్కలు రాశాం, అవే పట్టుకుని వెళ్తున్నావని సంతకం పెట్టండి. నేను పెట్టను. నువ్వు మూసుకొని సంతకం పెట్టు. ఇది గవర్నమెంట్ వ్యవహారం, ఎక్కువ మాట్లాడే ఉంటే అరెస్ట్ చేసి పట్టుకుపోతారు. పరిస్థితి ఎదురైంది. ఐమ్ సారీ. మీరెందుకు సారీ చెప్తున్నారు? నేను కూడా అదే బాధపడుతున్నాను. నేను రాగానే అందరికీ ఇలాంటి పరిస్థితి ఎదురైంది ఏంటా అని. దీనికి నువ్వేం చేస్తావు? లేదు, అందరూ ఇంటి కోడల్ని లక్ష్మీదేవితో పోలుస్తారు. నేను రాగానే మీ ఇంట్లో ఉన్న ఆస్తిపాస్తులన్నింటికీ ఇలాంటి పరిస్థితి రావడం నాకు బాధగా ఉంది. అందరూ నన్నే అంటారు. ఏ, దీనికి నువ్వేం చేస్తావు? నీ తప్పేం లేదు. ఇన్నాళ్ళు అమ్మ చేసిన వ్యాపారాలేవి చట్టబద్ధంగా లేవు, వేటికి లైసెన్సులు లేవు. అనుమతి లేకుండా చేసిన వ్యాపారాలకి జనాల దగ్గర తీసుకున్న వడ్డీకి ఇప్పుడు అమ్మ వడ్డీతో సహా తిరిగి ప్రభుత్వానికి ఇవ్వాల్సి వస్తుంది. ఇది అమ్మ పొరపాటే గాని నీ తప్పేం కాదు. నువ్వు దీని గురించి దిగులు పడవాక. నా బాధ ఇప్పుడు అందరూ నన్నేమంటారు అనే దానికంటే దేనికి ఇలాంటి పరిస్థితి వచ్చింది,
ఈ పరిస్థితి నుంచి బయటపడడం ఎలాగాని ఆలోచిస్తున్నాను. చూద్దాం, కష్టకాలం ఎప్పుడూ మనుషుల్ని కలిపే ఉంచుతుంది. ఈ కష్టం కూడా మంచికే అనుకుందాం. నువ్వు అనవసరంగా బాధపడవాక. నీ ఫోన్ మోగుతుండదే. గీత, ఇంత పొద్దునే ఫోన్ చేస్తున్నారంటే అది మీ అమ్మనైనా అయి ఉంటారా? వాళ్ళకి ఏమి చెప్పొద్దు, అనవసరంగా కంగారు పడతారు, భయపడతారా? లేదు, ఇందాకే పూరి ఫోన్ చేసింది, పూరికి విషయం చెప్పాను. ఎందుకు చెప్పావు ఇవన్నీ? చెప్పకుండా ఎలా ఉంటాం ఇంటికొచ్చిన కష్టాన్ని? సరే, కమ్ ఆన్, పికప్ పికప్. హలో. ఇది తొలి రాత్రి, కదలని రాత్రి, నీవు నాకు, నేను నీకు, చెప్పుకున్న కదల రాత్రి. ఇలా పడుకున్నారా? లేకపోతే ఈరేయితీయనిది, ఈ చెరుగాలి మనసైనది, ఇలా పడుకున్నారా? నాకు దక్కాల్సిన వాణ్ణి నువ్వు జాక్ పాట్ కొట్టేశావు. నిన్న తొలిరేయి అంట కదా, ఎలా గడిచింది తొలిరేయి? బాగా హ్యాపీగా ఉండారా? రాత్రంతా నిద్ర పట్టుండదే? పట్టుండదు, ఎందుకు పడుతుంది? ఇప్పుడు కొత్తగా పెళ్లిన జంటకి తొలిరేయి గదిలో ఉంటే వాళ్ళకి సుఖ సంతోషాలతో నిద్ర పట్టకూడదు. కానీ నీకు మాత్రం అట్ట జరుగుండదే. నీకేంటి, నీతో పాటు ఇల్లంతా జాగారవై ఉంటుందిగా నిన్న. ఏంటి షాక్ అవుతుండవా? ఇంతలోనే నాకే విషయం ఎలా తెలిసిందా అని ఆలోచిస్తుండవా? హోసే పిచ్చిదానా, అసలు ఆ ఇన్కమ్ ట్యాక్స్ రైట్ జరగడానికి కారణమే నేను. ఏం మాట్లాడుతున్నావు? ఏం బేబీ, షాక్లో అర్థం కాలేదా? అక్కడ మీ అత్తగారు మొత్తం అక్రమార్జన చేశారని నేనే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి కంప్లైంట్ చేశా. ఎందుకు చేశావు ఈ పని? రెండే రెండు కారణాలున్నాయి. ఒకటి, నాకు దక్కాల్సిన వాణ్ణి నువ్వు గొద్దలోగా తన్నుకుపోయా, ఆ కోపం నాకుండదా? అయినా సరే, నిన్ను ఎలాగోలా బయటికి గెంతించేసి మీ అత్తయ్య గారికి నువ్వు ఎలాగో నచ్చవు గనక ఆవిడ్ని మంచి చేసుకొని నిన్ను బయటికి గెంటేద్దామని వచ్చాను. ఆవిడ నన్ను చీకొట్టింది, మరి నాకు ఆ కోపం పగగా మారదా? ఒక్క దెబ్బకి రెండు పిట్టల్ని కొట్టాలనుకున్నాను. దాంతో నీ తొలిరేయి ముహూర్తం ఎలా ఆపాలా, మీ ఇద్దరిని కలవనీయకుండా ఎలా ఆపాలా అని ఆలోచిస్తా ఉంటే ఈ ఐడియా తట్టింది. ఈ ఐడియా అమలు పరిచానే అనుకో, నీ తొలి రేగి ఆగిపోతుంది, ఎట్ ద సేమ్ టైం మీ అత్తగారు సంపాదించిన అక్రమార్జనికి నేను గండి కొట్టినట్టు అయిపోతుంది. గౌతమి, చాలా పెద్ద తప్పు చేశావు. అరే, నేను పగ సాధించడం తప్పు అని నువ్వు అస్సలు అనకూడదు. నాకు ఆ మాత్రం పగ ఉండటం మినిమం న్యాయం. అది పక్కన పెట్టేస్తే నేను పగతో చేసినా కూడా తప్పు చేయలేదమ్మా. మీ అత్తగారు చేసిన వ్యాపారం ఏది చట్టబద్ధంగా చేయలేదు, మొత్తం అక్రమార్జన చేశారు. దీన్నిప్పుడు మీరు సరిచేయనూ లేరు. పోయిన ఆస్తిపాస్తుల్ని, డబ్బు నగల్ని తిరిగి సంపాదించుకోనూ లేరు. ఇప్పుడు మీరు ఈ లెక్కలన్నీ చూపించుకుంటేనే తప్ప తిరిగి వాటిని ఇవ్వము అని డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పుంటారు కదా. మీరు వాటికి లెక్కలు చూపించడం అంటే అది మీకు సాధ్యమయ్యే విషయమే కాదు. అసలు ఈ ప్రొసెసర్ ఉందని మీ అత్తగారికి, వాళ్ళకసలు తెలీదు. లెక్కలు చూపించకపోతే ఆ తర్వాత మీరిప్పుడుంటున్న ఇల్లుంది చూశారు, అది కూడా జప్తు చేస్తారు. ఆ తర్వాత అందరూ కట్టుబట్టలతో రోడ్డు మీద నిలబడాలి. గౌతమి,
చాలా పెద్ద తప్పు చేశావు నువ్వు. ఏయ్, అసలు ఇప్పుడు నేను చేసిన దానికి ఇప్పటికీ కూడా తృప్తి లేదు. ఇంకా ఏదో పెద్దగా చేసి ఉండాలి. కానీ ప్రస్తుతానికి ఇంతకంటే బెటర్ ఐడియా రాలేదు మనకి. అందుకని దయతెరిచి ఈ మాత్రానికే వదిలేశానని సంతోషించొద్దు. ఇంకొక సంగతి చెప్పనా? ఇప్పుడు నువ్వు మీ అత్తగారికి ఇష్టం లేని కోడలుగా ఆ ఇంట్లోకి అడుగుపెట్టావు. ఆల్రెడీ సంపాదించిన ఆస్తిపాస్తులన్నీ ప్రభుత్వం పట్టుకెళ్ళిపోయిందని మీ అత్త పిచ్చ ఫ్రస్ట్రేషన్లో ఉంటది. ఈ టైంలో ఏం జరుగుద్దో తెలుసా? దీనంతటికి కారణం నువ్వే అని చెప్పి నిన్ను మెడబట్టి బయట గెంటేస్తుంది. నెక్స్ట్ అదే, దీంతో నీ బ్రతికేంటో ఆ ఇంటి గతేంటో నేను కళ్ళారా చూస్తాను. రెడీగా ఉండు. మీ అత్తగారు ఇప్పటికే అగ్నిపర్వతంలా పొంగిపోతుంటది. నువ్వు రెడీగా ఉండు. ఆవేశం వచ్చిన కనకరత్నాన్ని తట్టుకోవడం ఎవ్వరి తరం కాదని నాకు బాగా తెలుసు. గుడ్ లక్ బేబీ. ఏం తప్పు చేశావమ్మా? ఎందుకిట్ట అందరి ముందు పిలిచి అవమానిస్తా ఉన్నావు? చూడు, దాని మీద మాట పడనేకుండా ఎట్టా వెనకేసుకొస్తా ఉన్నాడు. అంతే కదా మరే, మొగుడు కొంగును కట్టుకుని ఆడిస్తా ఉండదు. వీడేమో పెళ్ళం చెప్పినట్టు ఆడుతా ఉన్నాడు. ఇక వెనకేసరా ఏం చేస్తాడు? ఏ కంబరం చాలు. నువ్వు మీ అమ్మ పెట్రోల్ అగ్గిపుల్లలాగా తగలపెట్టి చంపకండి. ఎవరు తగలబెట్టేది? మా అమ్మ మా అన్న, లేకపోతే నీ ముద్దుల కోళ్ళ. ఇంటికి దీపం పెడుతుందని తీసుకొచ్చి పెట్టినారు, ఇల్లే తగలు పెట్టేసిండాది. ఇన్నాళ్ళు పచ్చగా ఉన్న నా కొంపని సర్వనాశనం చేసేసిండాది. అంటే ఇప్పుడు జరిగిందానికి అంతటికి నేనే కారణం అని మీరు అంటున్నారు? అంతేగా? అంతేగాక ఇంకేందే? నేను వద్దు మొర్రు అని నెత్తి నోరు బాదుకున్నా. ఎనకుండా తీసుకొచ్చి దాన్ని నాకు అంటగట్టినారు. కొత్త కోడల్ని తీసుకొచ్చి నా చేత ఆర్తలు ఇచ్చి ఆహ్వానం పలకమన్నారు. ఇప్పుడు ఆస్తి మొత్తం హారతి కర్పూరం అయిపోయిండది. ఇదంతా ఎవరి వల్లే? నీ వల్ల కాదు. కనకం, నువ్వు అనవసరంగా గీత మీద నిందలేయటం కరెక్ట్ కాదు. ఇన్నాళ్ళు మీరు చేసిన వ్యాపారాలేవి చట్టబద్ధం కాదు. ప్రభుత్వం దగ్గర పర్మిషన్ తీసుకుని లైసెన్స్ తోటి మీరు వడ్డీ వ్యాపారం చేయలా. వడ్డీలు కూడా ధర్మ వడ్డీలు, సాధారణ వడ్డీలు వేయలేదుగా. కొన ప్రాణంతో ఉన్నోడు వచ్చి అప్పడిగితే వాడు చచ్చేంత వరకు వడ్డీలు పీకి తిని సంపాదించారు. దానికి తగ్గట్టే జరిగింది. మీరు చేసుకున్న పాపాలకి ఫలితాలు తప్ప ఇవి. కోడలకి దీనికి ఎటువంటి సంబంధం లేదు. మీరు చేసిన తప్పులకి అమ్మాయిని అంటారేంటి? చాలా ఆపాయా, పెద్ద చెప్పొచ్చా? కానీ గుడ్డొచ్చిన వెళ్ళ పెట్టొచ్చిన వెళ్ళ అంటారు. ఏ క్షణాన్ని మహాతలు అడుగు పెట్టినదో కానీ అంతా భస్మం. మామా ఆపు, దయచేసి నా భార్యని ఇంకో మాట మాట్లాడద్దు. ఆహా, అంటే ఏం చేస్తావురా? ఏం చేస్తావు? ఇన్నాళ్ళు కనిపించిన కన్నతలంటే నీకు లెక్కలేదు. నిన్ను భుజాల మీద మోసిన నీ మేనమావంటే నీకు లెక్కలేదు. నిన్నగాక మొన్నొచ్చిన అది ఎక్కువైపోయినది నీకు. అందుకే ముందొచ్చిన చెవుల కన్నా వెనకొచ్చిన కొమ్ములు వాడే అన్నారు. ఇప్పుడు ఆవిడ కొమ్ములు వచ్చినాయి, ఆవిడ పొడిస్తా ఉండదు, మేము పొడిపించుకుంటా ఉండవు. నీదే పోయినది. ఏకాంబరం, దయచేసి మీరు మాట్లాడకండి. మీరు చేసిన తప్పుడు వ్యాపారానికి ఇంకోళ్ళని నిందించడం, వాళ్ళని మాట అనడం మహాపాపం. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి. ఆ బుద్ధి ఏదో మీరు తెచ్చుకోండి. వద్దు వద్దు అంటున్నా, దీన్ని తీసుకొచ్చి ఇంటి కోడల్ని చేసిండారు. ఇప్పుడేమైంది? ఏముంది ఆ రోజు మహాతల్లి? ఈ ఇంట్లోకి అడుగు పెట్టేదానికి గడపలో నిలబడి ఉంటే, కలశాన్ని దాన్ని ఇంట్లో అడుగు పెట్టవే అని అందరూ అంటా ఉంటే, ఈవిడ గారేదో ఆపర మహా లక్ష్మీదేవిలాగా. అయ్యో, కలశం లక్ష్మీదేవి, కలశాన్నిదంతే లక్ష్మీదేవిందన్నట్టే. కలశాన్నిదంతే ఇక నేను లక్ష్మీదేవికి ఏం మర్యాద ఇచ్చినట్టు? నేను తన్ననుగాక తన్ననని భీష్మించుకుని కూర్చుండను. ఇప్పుడు చూడండి,
ఇన్నాళ్ళు నోరు కట్టుకుని గువ్వ పిల్ల మాదిరి పైసా పైసా కోడి పెట్టుకుందంతా ఆ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు తన్నుకు పోయిండారు. ఇదేమో నా కొడుకుని వల్ల వేసుకుని నా గుండెల మీద తన్నింది. నువ్వేమో నీ కొడుక్కి ఆడిష్టపడ్డ పిల్లతో పెళ్లి జరిపిస్తానని ఎన్ని పోటు పొడిచావు. ఇన్నాళ్ళు గౌరవంగా ఊళ్ళో తలెత్తుకుని తిరిగి నన్ను తల దించుకుని ఇలా చేసిండు. ఇన్నాళ్ళు కాపాడుకుంటూ వచ్చిన పరువు ప్రతిష్ట ఆస్తిపాస్తులు అన్ని దేని వల్ల పోయిండాయి. ఇది ఇంట్లో అడుగుపెట్టిన దాని వల్ల పోయిండాయి. ఇంకొక్క క్షణం కూడా ఇది ఇంట్లో ఉండడానికి ఏం లేదు. పోవే బయటికి, పోవే బయటికి. నేను చెప్పేది అయ్యయ్యో ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండడానికి లేదు. వెళ్ళిపో. ఎందుకు ఉండడానికి వీల్లేదు? దీన్ని బతుకు నాశనం చేయాలని చూస్తున్నారా మీరు? కొత్తగా కాపురానికి వచ్చిన కోడల్ని మెడ పట్టుకుని బయటకు గంటేస్తారా? మనుషులేనా మీరసలు? నువ్వు ఆడదానివే కదా, నీకు తెలీదా? ఆడపిల్లను కనుంటే తెలుసుండేది. కన్నావులే, మహా అదృష్ట జాతకురాలి. ఒక నష్ట జాతకురాలిని తీసుకొచ్చి మా కంట కట్టిండవు. ఈ రోజున ఊళ్ళో నా పరువు సంపాదించుకున్న ఆస్తి మొత్తం పోయిండది. అంతా ఇది అడుగు పెట్టిన ఏళయీసేసం. ఇలాంటిది ఇక్కడుంటే మేము ప్రాణంతో కూడా ఉండం. తీసుకుపండి ఇక్కడి నుంచి. చంపేస్తానేమైనా మాట్లాడిండావంటే నన్ను మోసం చేసిదంతా చేసింది చాలక ఇంకా చంపేయాలని చూస్తుండవా నువ్వు? ఇంకా దాన్ని వెనకేసుకొస్తుండవా? మీరు చాలా తప్పు చేస్తున్నారు. జరిగింది తెలిసే మేం పరిగెట్టుకుంటూ వచ్చాం, కానీ ఇలా మా పిల్లని పట్టుకుని మెడ పెట్టుకుని బయట గెంటేస్తారని కల్లో కూడా ఊహించలేదు. మీరు చేస్తుంది చాలా అన్యాయం. ఏంది అన్యాయం? వద్దు వద్దు అని మొత్తుకున్నా దీన్ని తీసుకొచ్చి నన్ను ఎత్తున అంటగట్టినారు, అదన్యాయం కాదా? ఇప్పుడు దాన్ని గెంటేస్తుంటే అదన్యాయం అంటున్నారా? చెప్పండి ఇప్పుడు సమాధానం. ఇది అడుగు పెట్టిన దానివల్లే ఇదంతా జరిగిందని నేను అంటా ఉంటాను. పోయిన నా ఆస్తిపాస్తులు మీరు తిరిగి తీసుకొస్తారా? నా పరువు ప్రతిష్టలు తీసుకొస్తారా? చూడండి, మీరు సంపాదించిన సంపాదన న్యాయం ధర్మంగా ఉంటే మీకు ఈ పరిస్థితి వచ్చుండేది కాదు. నా బిడ్డ ఏ అన్యాయం చేయలేదు, తన జీవితం అన్యాయం చేయకండి. మీకు చేతులెత్తి దండం పెడతాను. ఇక్కడ కొంపలు తగలబడి ఏడుస్తా ఉంటే ఆవిడ కాపురం బాగుండాలని ముసలి కన్నీరు కారుస్తూ దండాలు పెడతా ఉండవా? అమ్మా ప్లీజ్ అర్థం చేసుకోండి, ఆడపిల్ల జీవితం మీరు ఆవేశంలో తీసుకునే నిర్ణయం వల్ల తన బతుకు పాడైపోతుంది. ఏడ మా బతుకు సంకరాగిపోయినా, ఇప్పుడు ఎవడు బతుకు బాగు చేయాలని కంగన కట్టుకోవాలా? ఇంతతో తెగదెప్పులు అయిపోయినా పోండి. ఏ కొంబరం చూడు, కోపంలో అయినా పిల్లల్ని విడిదిస్తానే మాట వచ్చిందంటే బాగుండదు చెప్తున్నా. కనకం, ఇప్పుడు వచ్చిన కష్టాన్ని నష్టాన్ని ఇంకొక ఆడపిల్ల మీద రుద్దడం కాదు, మీరు చేసిన తప్పులు తెలుసుకోండి. మీ ఆవేశానికి నేను తల వంచి చాలా కాలమైంది. నువ్వు మాట్లాడినా ఏమన్నా భరించడానికి నేనున్నాను. ఓ అమాయకురాలిని ఏమనొద్దు. అవునా? ఇది అమాయకురాలా? అయితే ఇప్పుడు జరిగిన దానికి దీనికి ఏ సంబంధం లేదా? ఇది ఇంటి కోడలుగా అడుగు పెట్టినప్పుడే మొత్తం ఇలా జరిగింది. తెమ్మందాన్ని, పోయిన పరువు ప్రతిష్ఠని, పోయిన ఆస్తిపాస్తుల్ని తెమ్మని చెప్పుదాన్ని. మీరు చెప్తుంటారు కదా
దాని కూతురు జీవితాన్ని నేను అన్యాయం చేసిండనని అప్పుడు వాళ్ళని అనా పైసలు లెక్క పెట్టి మొత్తం నాకేమని చెప్పు. అప్పుడు చెప్తా నేను. అంతవరకు ఇది నా ఇంట్లో అడుగు పెట్టడానికి ఏం లేదు. చెప్తాండా అమ్మా. అమ్మా అమ్మా అమ్మా.